జూన్ 4 నాడు ప్రత్యేక హోదా భరోసా సభను నిర్వహిస్తున్నట్లు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్న అన్ని పార్టీలతో కలిసి భరోసా సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాకు సహకరిస్తున్న వివిధ రాజకీయ నేతలతో కలిసి కేంద్రంలో కూడా పోరాటం చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రానికి మేలు జరగడంతో పాటు సర్వోగాభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని ఆయన చెప్పుకు వచ్చారు. రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదని, జాతీయ స్థాయిలో ఉద్యమం చేసి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నట్లు రఘువీరా వివరించారు. జూన్ నెల 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హోదా భరోసా సభ నిర్వహిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తున్న అన్ని పార్టీలతో కలిపి ఈ భరోసా సభను నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అమలు అయి తీరాలి, దానితో పాటు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ అమలు కావాలి, ప్రత్యేక హోదాను చట్టంలో ఉన్న అన్ని అంశాలను అమలు పరుస్తాము అని ప్రజలకు ఇచ్చేటువంటి ఒక భరోసా ఇది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నది కాదు, ఇది జాతీయ స్థాయి పోరాటానికి రేపు వేదిక చేస్తా ఉన్నాం. అందుకోసమే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలనందరినీ ఒక వేదిక మీదకి తెస్తా ఉన్నాం. అందుకోసమే మేమందరినీ కోరదలుచుకున్నాం, పెళ్లికి ఎవరో ఒకరు గంట కట్టాలి, ఆ గంట కాంగ్రెస్ పార్టీగా మేము కడతా ఉన్నాం. ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నాం, అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అది కాంగ్రెస్ సభ కాదది, అది ప్రత్యేక హోదా భరోసా సభ.